కన్ఫరెన్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయింది కదా, 20 May 2021 లోనే ఎక్స్టెన్షన్ డేట్స్ ఇచ్చినారు. అయితే మనం ఈ మంత్ 31 జులై లో ఫైల్ చేయాల్సిన రిటర్న్ కి సంబంధించిన డ్యూ డేట్స్ వచ్చేసి 30 September 2021. ఓకే, డేట్ వచ్చేసి 30 September 2021. ఇది దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమంటే ఎవరైతే 31 July 2021 లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ 31 July లోపల పేమెంట్ చేస్తారో వాళ్ళు 234A ఇంట్రెస్ట్ లయబిలిటీని తప్పించుకుంటారు. ఆఫ్టర్ 1 August కి ఫైల్ చేస్తే 234A సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. జస్ట్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ అయ్యింది బట్ 234 ఇంట్రెస్ట్ ఎక్స్టెన్షన్ కాదు. ఇప్పుడు ఏం చెప్తారంటే అక్కడ ఇఫ్ ద సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 21-22 మీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసి 1 lakh కంటే ఎక్సిడ్ అయింది అనుకోండి, అండ్ ఆ 1 lakh కంటే ఎక్సిడ్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఆడిట్ కేసు మీన్స్ నాన్ ట్యాక్స్ ఆడిట్ కేసు ఉంటాయి కదా, అవి 31 July లోపల కన్నా వాళ్ళు ఆ అమౌంట్ 1 lakh గన ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే వస్తుందో ఆ ట్యాక్స్ లయబిలిటీ పే చేయకుంటే, మీన్స్ రిటర్న్ ఫైల్ చేయకుంటే కాదు పే చేయకుంటే మీకు 234A ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది. సో ఈవెన్ మీకు డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 30 September 2021 వరకు ఉన్నా బట్ మీ ట్యాక్స్ లయబిలిటీ 1 lakh ఎక్సీడ్ అయితే 234A ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో మీరు ఈ 234A ఇంట్రెస్ట్ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే 31 July 2021 లోపల మీరు ట్యాక్స్ అమౌంట్ని పే చేయండి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ని. ఎంత వస్తుందని మీ ఎస్టిమేషన్ ఉంటుందో అంతవరకు ట్యాక్స్ పే చేయండి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కొంచెం లేట్ అయినా ప్రాబ్లం ఏం కాదు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను ఈ ఐటీ రిటర్న్ వచ్చేసి మీరు 1 August కి ఫైల్ చేస్తున్నా, మీన్స్ 31 July అయిపోయిన తర్వాత మీరు ఫైల్ చేస్తుంటే ఎగ్జాంపుల్ నాకు ట్యాక్స్ లయబిలిటీ 1,17,000 వచ్చింది అనుకోండి, అంటే నేను 1 July కి ఇంత 1,17,000 పే చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సినది వచ్చింది, అంటే నేను 1 July లో రిటర్న్ వేస్తున్నా అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఏమంటే పే ఇంట్రెస్ట్ సెక్షన్ 234A కింద 1,170, మీన్స్ ఇది 1 month కింద 1 August కదా 1 month ట్రీట్ చేస్తుంది. 1 month కి 1% మీన్స్ 12% పర్ యానం, యాక్చువల్గా 234A కింద వచ్చేది 12% పర్ యానం. మంత్ పార్ట్ దేర్ ఆఫ్, మంత్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే మంత్ లో ఒక డే వచ్చినా అది మంత్ గా ట్రీట్ చేస్తుంది. సో 1% 1,17,000 పైన 1% తీసుకుని 1,170 234A కింద మీరు పే చేయాల్సి వస్తుంది 1 July కి గానా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేయకుండా ఉంటే. అండ్ 234B కింద 5,800 దాకా మీకు 234B కింద ఇంట్రెస్ట్ వస్తుంది, 234C కింద 5,900 కింద 234C కింద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఇప్పుడు ఈ డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ కావడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏమంటే జస్ట్ 234F ఫీ అమౌంట్ 5,000 ఉంటుంది, ఆ 5,000ని మీరు ఎస్కేప్ అయినట్టు. సో మీరు ఈ అమౌంట్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ 31 July లోపలనే ట్యాక్స్ పే చేసి పెట్టండి, కావాలంటే ఐటీ రిటర్న్ తర్వాత ఫైల్ చేసినా ఏం ప్రాబ్లం రాదు. బట్ డ్యూ డేట్ వచ్చేసి మాత్రం 31 September 2021 వరకే, ఎవరిది నాన్ ఆడిట్ కేసెస్కి సంబంధించి, అండ్ ట్యాక్స్ ఆడిట్ కేసుకి సంబంధించి అయితే 31 October 2021. హై హలో, వెల్కమ్ ఫ్రెండ్స్.